2014 సంవత్సరంలో ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో చిన్న సినిమాలకి మంచి సీజన్. ఎందుకంటే ఇదివరకు రిలీజ్ అయిన చిన్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. అంటే చిన్న సినిమాగా స్టార్ట్ చేసి అవి పెద్ద సినిమా లిస్టులో చేరినాయి అంటే ఈవేళ సీజన్ చాలా బాగుందని అర్థం. అలాగే ఈ కిరాక్ ఇప్పుడు మీరు అందరూ ట్రైలర్ చూశారు, కానీ ఈ ట్రైలర్ని 2-3 నెలల క్రితం నేను చూశాను. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇంకా అక్కడ చూసిన సీన్లు చాలా అక్కడ లేవు, కానీ ఇది ఓన్లీ ప్రమోషన్ ట్రైలర్. ఇది సినిమా మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈవేళ యూత్కి ఏం కావాలో ఆ పల్స్ అని పట్టుకుని ఆ డైరెక్టర్ అద్భుతంగా చిత్రీకరించారు. ఈవేళ యూత్కి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎంత ఇంట్రెస్టో వాళ్ళకి ఖర్చు పెట్టకుండా వాళ్ళని లేకుండా వాళ్ళని తీసి ప్రమోట్ చేశారు. ఒక అద్భుతమైన ఆలోచన. ఆలోచన నుంచి వచ్చిన ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా హిట్ అవుద్ది. ఈ కిరాక్ టైటిల్ ఒకసారి వచ్చి తన బ్యానర్ లేదని చెప్పి నా బ్యానర్ రిజిస్టర్ చేయమని చెప్పి అడిగాడు. అడిగితే కిరాక్ ఏంటమ్మా ఇది నాకు అర్థం కావట్లేదు ఆ టైటిల్ అన్న. తర్వాత అత్తారింటికి దారేదిలో కిరాక్ మీద ఒక సాంగ్ వచ్చిన తర్వాత అసలు ఆ కిరాక్ పవర్ ఏంటనేది అప్పుడు తెలిసింది. సో ఈ డైరెక్టర్ కిరాక్ సాంగ్ రాకముందే 1 ఇయర్ బ్యాకే ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాడు. అలాగే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు. ఒక యూట్యూబ్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే ఆ హీరో అనిరుద్ధ్ పవన్ కళ్యాణ్ మీద చేసింది, తనను హీరోగా పెట్టుకుని అలాగే చాందిని తన హీరోయిన్గా పెట్టుకుని ఈ సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా స్టార్ట్ చేసి ఈ సినిమాలో కథలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హీరో, మహేష్ బాబు ఫ్యాన్ హీరోయిన్. మనం ఎప్పుడు చెప్తుంటాం ఫ్యాన్స్ బయట కొట్టుకోవద్దు, అందరూ హీరోలు కలిసి ఉంటారు, మీరు కలిసి ఉండండి. మన సెంటిమెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సినిమా ఇద్దరు, ఒక హీరో ఒక ఫ్యాను, హీరోయిన్ ఒక ఫ్యాన్తో ఈ సినిమా చేస్తున్నాడు. చేసింది కూడా చాలా అద్భుతంగా చేశాడు. తను ఆ ఫారిన్ అబ్రాడ్లో చదివిన స్టడీస్ కానీ ఇక్కడ డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ కలిపి చేశాడు. అలాగే హీరో హీరోయిన్ అందరూ కూడా బాగా చేశారు. చాలా సంతోషంగా ఉంది. కాళీచరణ్ తర్వాత కిరాక్ నా సెకండ్ తెలుగు ఫిలిం అండ్ ఇప్పుడు దాకా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మీరందరూ. అండ్ ఇంత బబ్లీ అండ్ చాలా క్యూట్ రోల్ చేశాను నేను ఈ సినిమాలో. మహేష్ బాబు ఫ్యాన్గా యాక్ట్ చేశాను అండ్ చాలా ఎంజాయ్ చేసి వర్క్ చేశాను. సో మీరు కూడా మూవీ చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో గివ్ మీ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫిల్మ్లో లీడ్ యాక్టర్గా చేశాను. చాలామంది హార్డ్ వర్క్ పెట్టారు ఈ ఫిల్మ్లో. సో ఫైనలీ సెప్టెంబర్ 5 మీ ముందుకు వస్తుంది. ఇందులో మ్యూజిక్ వచ్చి అజయ్ అండ్ నా ఫ్రెండ్ డైరెక్షన్ చారిక్ గారు. ఫర్ ద లాస్ట్ 8 మంత్స్ అందరం కలిసి బాగా కలిసి ట్రావెల్ చేసాం, కష్టపడ్డాం. సో రేపు నుంచి థియేటర్స్లో ఉంటుంది. సో మీరు చూసి మీ ఫీడ్బ్యాక్ వస్తుందని, ప్లస్ ఈ ఫిల్మ్ బాగా పర్ఫామ్ చేస్తుందని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ బాబు అభినయంతో ప్రేమలో పడితే ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మధ్యన జరిగే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీనే మై కిరాక్. కూతురు తప్పిపోతే ఒక కన్న తల్లి పడే ఆవేదన, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక మహేష్ బాబు ఫ్యామిలీ ప్రేమలో పడేయడానికి చేసే ఆలోచన, 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆ పాప ఎవరు అని హీరో చేసే అన్వేషణ, వీటన్నిటి కలయికే కిరాక్. త్వరగా చూడండి, థియేటర్లో వెళ్ళి చూడండి. మీ ఆశీస్సులు మాతో సదా ఉంటాయని ఆశిస్తూ కిరాక్ సెప్టెంబర్ 5 విడుదలండి. రేపు కిరాక్ పుట్టడానికి వస్తుంది రేపు. అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ చాందిని అండ్ అనిరుద్ధ్ చాలా బాగా చేశారు యాక్టింగ్ ఇద్దరు. నచ్చండి, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ చాలా కష్టపడి చాలా బాగా తీశాడు, దగ్గర దగ్గర హాలీవుడ్ స్టైల్లో తీశాడు. అనిరుద్ధ్ చాందిని పర్ఫార్మెన్స్ బాగుంటుంది, సాంగ్స్ హైలైట్గా వచ్చాయి. రేపు అందరూ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా రేపు సెప్టెంబర్ 5 రిలీజ్ అవుతుందండి. నైజాం వచ్చేసి పివిఆర్ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు అండ్ యూఎస్ వచ్చేసి సుధీర్ అని అతను రిలీజ్ చేస్తున్నాడు. యూఎస్ఏ అండ్ యూకేలో కూడా రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి ఇంత రిలీజ్ టైంకి వచ్చామంటే దీనికి ఒకటే కారణం అండి, దీనికి బ్యాక్ బోన్ వచ్చేసి మా తమ్ముడు గోపీకృష్ణ. అతను పెట్టిన ఎఫర్ట్ అంతా ఎంత కాదు, చాలా కష్టపడి చేశాం. సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. ప్రేక్షకులకి ఒక కొత్తగా చూపించాలని, అంటే రొటీన్ రెగ్యులర్ సినిమాస్ కాకుండా కొత్త ఫార్మాట్లోకి వెళ్ళాలని చేసిన ప్రయత్నం ఇది. మీరు అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.